తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఇంటర్మీడియట్ విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు ఒక ముఖ్యమైన సమాచారం ఇవ్వడానికి ఈ రోజు వీడియో తీయడం జరుగుతుంది। ఈ రోజు చాలా మంది విద్యార్థులు వారి తల్లిదండ్రులు కాలేజీ దగ్గరికి వెళ్తే కాలేజ్ రీఓపెన్ అయిన విద్యార్థులను పంపిద్దామని చెప్పితే ఎగ్జామినేషన్ ఫీస్ కట్టండి కానీ ఎగ్జామినేషన్ ఫీస్ కట్టాలంటే ముందుగా ట్యూషన్ ఫీ కాలేజ్ ఫీ పూర్తి స్థాయిలో చెల్లిస్తేనే ఎగ్జామినేషన్ ఫీస్ తీసుకుంటామని చెప్పి చాలా మట్టుకు కాలేజ్ యాజమాన్యాలు ఈ రోజు బెదిరిస్తున్నారు। ఆ బెదిరిస్తున్న కాలేజ్ యాజమాన్యాలకు సంబంధించి మేము కన్సర్న్డ్ విద్యాశాఖ మంత్రికి అదే విధంగా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ లో కూడా మేము రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది। ఇచ్చిన తర్వాత జలీల్ గారు అయితే సెక్రటరీ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ సెక్రటరీ జలీల్ గారు ఆఫీషియల్ గా ఒక పత్రికా ప్రకటన కూడా రిలీజ్ చేయడం జరిగింది। అందులో చాలా క్లియర్ గా మెన్షన్ చేశారు ఎగ్జామినేషన్ ఫీస్ కి కాలేజ్ ఫీస్ కి ఎటువంటి టై అప్ చేయొద్దు ఎటువంటి లింక్ పెట్టొద్దు ప్రతి ఒక్క విద్యార్థి దగ్గర ఎగ్జామినేషన్ ఫీస్ అనేది తప్పనిసరిగా కట్టించుకోవాలి। దానికి దీనికి టై అప్ చేస్తే ఆ సంబంధించిన కాలేజ్ యాజమాన్యాలపైన కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్పారు। చెప్పిన తర్వాత కూడా చాలా మటుకు కాలేజ్ యాజమాన్యాలకి ఇది పట్టించుకోకుండా విద్యార్థులని తల్లిదండ్రులని చాలా ఇబ్బందులకు గురి చేస్తుంది। తల్లిదండ్రులకు కూడా ఈ ఒక ఇన్ఫర్మేషన్ లేక ఈ ప్రాపర్ ఆఫీషియల్ ప్రకటన పేపర్ లేక మీరు కూడా ఏం మాట్లాడకుంటా అక్కడ ఫీజు కట్టలేక చాలా బాధపడుతున్న సంఘటనలు చాలా మంది తల్లిదండ్రులు విద్యార్థులు మాకు కాల్ చేస్తున్నారు। దీనికి సంబంధించి ఏ కాలేజ్ యాజమాన్యం అయినా గానీ మిమ్మల్ని ఈ విధంగా ఒత్తిడి గురి చేస్తే ఈ ఆఫీషియల్ ప్రకటన పేపర్ అనేది మేము మా ఇన్స్టాలో మా ఆఫీషియల్ సైట్స్ లో అప్లోడ్ చేస్తాము। ఈ పేపర్ మీరు ప్రింట్అవుట్ తీసుకొని ఆ కన్సర్న్డ్ కాలేజ్ ఉన్న పోలీస్ స్టేషన్ కు వెళ్ళి ఆ కన్సర్న్ ప్రిన్సిపల్ పైన కానివ్వండి లేకపోతే అక్కడ ఉన్న అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ వరకు ఫీజు కట్టమని ఒత్తిడి చేస్తుందో ఆయన పైన మీరు కంప్లైంట్ రిజిస్టర్ చేయండి। అప్పటికి కూడా మీకు సరైన రెస్పాన్స్ గానీ సరైన రెస్పాన్స్ అక్కడికి రాని పక్షాన మా ఎన్ఎస్ఓ ఆఫీస్ బేరర్స్ జిల్లా అధ్యక్షులై రాష్ట్ర కార్యవర్గ సభ్యులై నెంబర్స్ మా ఆఫీషియల్ పేజ్ లో ఉంటాయి తెలంగాణ ఎన్ఎస్ఓ దాంట్లో వారిని మీరు సంప్రదిస్తే ఏరియా వారికి ఉంటది కాబట్టి వారిని మీరు సంప్రదిస్తే తప్పకుండా వారు వచ్చి మీకు అక్కడ సాయం చేసి ఫీజు కట్టించుకునే విధంగా సంబంధించిన కాలేజ్ యాజమాన్యాలపైన చర్యలు తీసుకునే విధంగా మీ యొక్క సమస్య పరిష్కారంపై మేము మీ తోడు ఉంటామని చెప్పి తెలియజేస్తూ నేను వెంకట తెలంగాణ ఎన్ఎస్ఓ రాష్ట్ర అధ్యక్షుడు। తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఇంటర్మీడియట్ విద్యార్థులకి వారి తల్లిదండ్రులకి ఒక ముఖ్యమైన సమాచారం ఇవ్వడానికి ఈ రోజు వీడియో తీయడం జరుగుతుంది। ఈ రోజు చాలా మంది విద్యార్థులు వారి తల్లిదండ్రులు కాలేజీ దగ్గరికి వెళ్తే కాలేజ్ లో రీఓపెన్ అయిన విద్యార్థులను పంపిద్దామని చెప్పి వెళ్తే ఎగ్జామినేషన్ ఫీజు కట్టండి కానీ ఎగ్జామినేషన్ ఫీజు కట్టాలంటే ముందుగా ట్యూషన్ ఫీ కాలేజ్ ఫీ పూర్తి స్థాయిలో చెల్లిస్తేనే ఎగ్జామినేషన్ ఫీజు తీసుకుంటామని చెప్పి చాలా మటుకు కాలేజ్ యాజమాన్యాలు ఈ రోజు బెదిరిస్తున్నారు। ఆ బెదిరిస్తున్న కాలేజ్ యాజమాన్యాలకు సంబంధించి మేము కన్సర్న్డ్ విద్యాశాఖ మంత్రికి అదే విధంగా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ లో కూడా మేము రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది। ఇచ్చిన తర్వాత జలీల్ గారు అయితే సెక్రటరీ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ సెక్రటరీ జలీల్ గారు ఆఫీషియల్ గా ఒక పత్రికా ప్రకటన కూడా రిలీజ్ చేయడం జరిగింది। అందులో చాలా క్లియర్ గా మెన్షన్ చేశారు ఎగ్జామినేషన్ ఫీస్ కి కాలేజ్ ఫీస్ కి ఎటువంటి టై అప్ చేయొద్దు ఎటువంటి లింక్ పెట్టొద్దు ప్రతి ఒక్క విద్యార్థి దగ్గర ఎగ్జామినేషన్ ఫీజ్ అనేది తప్పనిసరిగా కట్టించుకోవాలి। దానికి దీనికి టై అప్ చేస్తే ఆ సంబంధించిన కాలేజ్ యాజమాన్యాలపైన కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్పారు। చెప్పిన తర్వాత కూడా చాలా మటుకు కాలేజ్ యాజమాన్యాలకి ఇది పట్టించుకోకుండా విద్యార్థులని తల్లిదండ్రులని చాలా ఇబ్బందులకు గురి చేస్తుంది। తల్లిదండ్రులకు కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ లేక ఈ ప్రాపర్ ఆఫీషియల్ ప్రకటన పేపర్ లేక మీరు కూడా ఏం మాట్లాడకుండా అక్కడ ఫీజు కట్టలేక చాలా బాధపడుతున్న సంఘటనలు చాలా మంది తల్లిదండ్రులు విద్యార్థులు మాకు కాల్ చేస్తున్నారు। దీనికి సంబంధించి ఏ కాలేజ్ యాజమాన్యం అయినా గానీ మిమ్మల్ని ఈ విధంగా ఒత్తిడి గురి చేస్తే ఈ ఆఫీషియల్ ప్రకటన పేపర్ అనేది మేము మా ఇన్స్టాలో మా ఆఫీషియల్ సైట్స్ లో అప్లోడ్ చేస్తాము। ఈ పేపర్ మీరు ప్రింట్అవుట్ తీసుకొని ఆ కన్సర్న్డ్ కాలేజ్ ఉన్న పోలీస్ స్టేషన్ కు వెళ్ళి ఆ కన్సర్న్ ప్రిన్సిపల్ పైన కానివ్వండి లేకపోతే అక్కడ ఉన్న అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ వరకు ఫీజు కట్టమని ఒత్తిడి చేస్తుందో ఆయన పైన మీరు కంప్లైంట్ రిజిస్టర్ చేయండి। అప్పటికి కూడా మీకు సరైన రెస్పాన్స్ గానీ సరైన రెస్పాన్స్ అక్కడికి రాని పక్షాన మా ఎన్ఎస్ఓ ఆఫీస్ బేరర్స్ జిల్లా అధ్యక్షులై రాష్ట్ర కార్యవర్గ సభ్యులై నెంబర్స్ మా ఆఫీషియల్ పేజ్ లో ఉంటాయి తెలంగాణ ఎన్ఎస్ఓ దాంట్లో వారిని మీరు సంప్రదిస్తే ఏరియా వారికి ఉంటది కాబట్టి వారిని మీరు సంప్రదిస్తే తప్పకుండా వారు వచ్చి మీకు అక్కడ సాయం చేసి ఫీజు కట్టించుకునే విధంగా సంబంధించిన కాలేజ్ యాజమాన్యాలపైన చర్యలు తీసుకునే విధంగా మీ యొక్క సమస్య పరిష్కారంపై మేము మీ తోడు ఉంటామని చెప్పి తెలియజేస్తూ నేను వెంకట తెలంగాణ ఎన్ఎస్ఓ రాష్ట్ర అధ్యక్షుడు।